కాలేజ్ క్యాంపస్కు స్వాగతం. తెలుగు మాస్టర్ శివరామయ్య గారు ఏం చేస్తున్నారో చూద్దాం. తెలుగు మాస్టర్ శివరామయ్య అరడజన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ క్యాసెట్లు ఇంట్లో ఉంచారు. వీసీఆర్కు అద్దె చెల్లిస్తున్నారు. అందువల్ల పగటిపూట వీసీఆర్ ఎందుకు ఖాళీగా ఉంచాలి అన్నది ఆయన లాజిక్. ఇంటిలోని వారు, ఇంటి పక్కల వారు వెజిటేరియన్ క్యాసెట్ చూస్తారు అన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేశారు. అదే ఆయన చేసిన పొరపాటు. మనసు దేనిని రహస్యం అని చెబుతామో దానినే బహిర్గతం చేయాలని కోరుకుంటుంది. ఆమె క్యూరియాసిటీతో వీసీఆర్లో క్యాసెట్ లోడ్ చేసింది. అది నాన్ వెజిటేరియన్ క్యాసెట్. ఆ సమయంలో మగవారు ఎవరు ఇళ్ళ దగ్గర ఉండరు, ఉద్యోగాలకు వెళ్తారు, ఆడవాళ్ళు ఇంటి పనుల్లో ఉంటారు. ఆ భరోసాతో తలుపుల దగ్గరికి వేసి వచ్చి టీవీ ముందు కూర్చుంది. సృష్టిలో జరిగే వింతలు ఆ క్యాసెట్లో చూపించడం జరిగింది. వృక్షాలలో స్త్రీ పురుష కణాల సంయోగం, జంతువులలో మైదను వివరించడం జరిగింది. ఆకలైనప్పుడు ఏ విధంగా భోజనం చేస్తామో, నిద్ర వచ్చినప్పుడు ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటామో, అదేవిధంగా స్త్రీ పురుషుని కలయికని నేచురల్ ఆర్ట్గా చూపించారు. మనిషిల వలె పశుపక్షాదులు తమ భావాల్ని వ్యక్తీకరించలేవు. అయినా అవి నిస్సంకోచంగా, నిర్భయంగా మైదానానికి భాగస్వామ్యం ఆహ్వానిస్తున్నాయి, రకరకాలుగా సంకేతాలు పంపుతున్నాయి. ఆ క్యాసెట్ చూస్తున్న శివరామయ్య భార్యలో ఒక చిత్రమైన ప్రశ్న ఉదయించింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చుంటే ఎవరి త్రాణుకు తగ్గట్టు వారు తింటున్నారు, తాగుతున్నారు, అలాగే సెక్స్ లైఫ్. తన సంతృప్తి మేరకు భాగస్వామి సహకరించమని అడగడంలో తప్పేమిటి? తానెందుకు నోరు తెరవలేకపోతుంది? తన ఇష్టాయిష్టాలను నిర్మోహమాటంగా, నిర్భయంగా ఎందుకు చెప్పలేకపోతుంది? కేవలం భర్తతోనే పంచుకునే వైవాహిక జీవితంలో భిన్న భంగిమలు తానెందుకు భర్తకు సూచించలేకపోతుంది? ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో కూడా భర్త దగ్గర తానెందుకు బిడియపడాలి? ఆయన కూడా వయసు మీద పడుతుందని, మునుపటి వలె ఇప్పుడు జీర్ణశక్తి, నరాలసత్వ సన్నగిలిపోయాయని నిజాన్ని గ్రహించడేమిటి? ఆమె టీవీ వైపు చూడడం లేదు, భర్త గురించి ఆలోచిస్తోంది. పశువులు సైతం భాగస్వామిని రకరకాలుగా ప్రేరేపించి మైదానానికి సిద్ధం చేస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో తన భర్త తన మనసరిగి ప్రవర్తించడం లేదు. మనసున్న మనిషి, సాటి మనిషి మనసరిగి తన ప్రయత్నం చేయడం ఏమిటి? క్యాసెట్ పూర్తయినట్లుంది. టక్మన్న శబ్దంతో ఈ లోకంలోకి వచ్చింది. పద్మావతి, సుజాత ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. కలల అలల మీద తేలుతోంది మనసు. నడుం చుట్టూ చేయివేసి ఆర్తిగా, దగ్గరగా, గుండె గుండె రాపిడి పడేంత చేరువుగా ఐ లవ్ యూ అంది తమకంగా. అప్పటికి ఆ మాట అనడం వందోసారి. వారి గుండెల్లో భాషకందని భావ పరంపర. వారు పిక్కావతి పద్మావతి, బట్టిప్రోలు సుజాత. వారు పెదవుల చివరన మెరుస్తున్న సంతోషం, యవ్వనపు కాంతితో మిసమిసలాడుతున్న వారి మహాల్లో అది ఇది అని తెలియని గ్లో. నేను నిన్ను ఒకటి అడగనా అన్నట్టుగా చూసింది పద్మావతి. ఆ చూపు అర్థమవలసిన వారికి అర్థమైంది. సాలోచనలుగా చూసింది సుజాత, అడుగు అన్నట్టుగా. చిన్న నవ్వు కడలి తరంగంలో ఆమె పెదాల చివరన నిలిచింది. కొంతసేపటి వరకు ఆమె తేరుకోలేకపోయింది. గుండె గొంతుకు అడ్డుపడింది. కూర్చుంటాను, ఇహ నిల్చోలేనన్నట్టుగా ఆ బీచ్లో కూలబడింది పద్మావతి కాళ్ళు చాచుకొని. పద్మావతి పక్కనే కూర్చుంది సుజాత. నెమ్మదిగా ఆమె వెడలో తలపెట్టుకుని ఇసుకలోకి జారింది. సుజా అంటూ ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. అవ్యక్తము, అవలౌకికము, అసామాన్యము అయిన ఒకనొక స్థితికి చేరుకున్నారు. ఆకాశమే కప్పుగా, భూమాత అరుగుగా, దిక్కులే గోడలుగా ఒకరి ఒడిలో మరొకరు. ఐ లవ్ యూ మరోమారు అన్నది పద్మ. ఆ మాట ఇప్పటికీ చాలాసార్లు చెప్పావు, ఏదో అడుగుతానన్నావు, అడుగు. నీవు మగాడివి ఎందుకు కాకూడదు? ఆ మాటకు తృళ్ళిపడ్డ సుజాత అప్రయత్నంగా ఆమె ఒడిలోంచి లేచి కూర్చుంది. నిజం సుజా, వంకీల జుత్తుతో నిన్ను తలారి స్నానం చేసినప్పుడు చూడాలి. శాపగ్రస్తైన దేవతలో ఉంటావు. నీ కళ్ళు మత్తుగా ఉంటాయి. నీ కళ్ళలోకి చూసి ఎవరూ నిన్ను కాదనలేరు. అంతెందుకు నిన్ను విడిచి నేనుండలేను. నీవు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఐ లవ్ యూ సుజా, ఐ లవ్ యూ. ఇంతకన్నా నీ పట్ల నా ప్రేమను, ఆరాధన భావనను మరోలా వ్యక్తం చేయలేకపోతున్నాను అంటూ ఆమె గుండెలపై తలవాల్చింది. ఆమె అంతరిపు సరిహద్దును స్పృశించి కల్లోల సాగరం విడుచుకుపడేలా చేసింది. సుజాత జీవనాడులు ఉప్పొంగాయి. ఆనందంతో చెంపలు చిత్తడయ్యాయి. అలలపై నుంచి వచ్చే గాలి తాకిడికి నీలుకురులు ఎగిసిపడుతున్నాయి. ఆమె శరీరం వణుకుతోంది. ఆనంద తాటం వాడుతోంది. తెల్లని శరీర కాంతికి సూర్యకిరణాలు సోకి మరింత తెల్లగా మెరుస్తోంది. వారి చూపులు కావలించుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు పడమటి కనుమల నుంచి దూకి ఆ రోజుకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వెంకటపతి విషయానికి వస్తే,
ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టిన కల్పన బయట నడిచి ఉన్న కాళ్ళజోడు చూసి వచ్చింది ఎవరా అనుకుంటూ లోపలికి తొంగి చూసింది. ముందు గదిలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఈ చెప్పుల తాలూకా శాలిది ఎక్కడా అనుకుంటూ మరికొంచెం ముందుకెళ్ళి చూసింది. లోపల గదిలో కూడా ఎవరూ కనిపించలేదు. కానీ ఆ గదిని ఆనుకున్న కిచెన్ నుంచి మాటలు వినిపించడంతో చేతిలోని పుస్తకాలను టేబుల్ మీద నుంచి లోపలికి వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూడంగానే ఆమె ముక్కు మీద కళ్ళజోడు మరికొంచెం కిందకు జారింది. వంటింట్లో బామ్మగారితో బాతాకాని వేస్తున్న వెంకటపతి కల్పనని చూస్తూనే రామ్మాయ్ రా అని మా మనవరాలు కల్పన మీ కాలేజీలోనే చదువుతుంది అంటూ కొత్తగా పరిచయం చేసింది బామ్మగారు. నమస్తే అంటూ ఎంతో వినయంగా రెండు చేతులు జోడించాడు వెంకటపతి. అతగాడు శిరీషకి ప్రేమలేఖ రాయడం, ఆ ప్రేమలో కొన్ని స్పెల్లింగ్ గట్రా సరిదిద్ది శిరీష మార్కులు వేయడం కల్పన మదిలో మెదిలింది. అప్రయత్నంగా నవ్వింది. అయితే ఆ నవ్వుకి వేరే అర్థం చెప్పుకుంది బామ్మగారు. తొలి పరిచయం ఏ గొడవ జరగకుండా అంత సజావుగా జరగడం వెంకటపతికి మహా ఆనందంగా ఉంది. అప్పుడు ఎంటర్ అయింది ఒక క్యారెక్టర్, కాళ్ళకి కిర్రు చెప్పులు, నోటిలో పొగాకు చుట్ట, ఖద్దరు లాల్చి. ఇదిగో ఈ కుర్రవాడు ఎవరో చెప్పుకొని చూద్దాం, ముసలాయనికి చిన్న పజిల్ పెట్టింది బామ్మగారు. ఆ కుర్రవాడు ఎవరో తాతగారికి అంతు చిక్కలేదు. మన పెద్ద పిచ్చయ్య గారి మనవడు తోట్లవల్లూరు. ఓరి ఓరి నువ్వట్రా, మీ తాత నేను లంక పొలాలు సాగు చేసేవాళ్ళం. ఎంత కాలానికి మీ తాతని చూసి చాలా కాలమైంది, సరిగా లేవట్లేదని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నారండి. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిందట, మీకు లంకపొగాకు ఇష్టమని మా నాన్నగారు పంపించారు. ఏది వాసు పంపాడా? ఆర్ని, వాడికి నా పట్ల చాలా గౌరవంలే. ఏది పొగాకు ఆ రోజుల్లో అంటూ తాతగారు ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళిపోయారు. అయితే రానున్న ప్రమాదాన్ని గ్రహించిన కళ్ళజోడు కల్పన మాత్రం వారి పురాణం వినలేక ఇంటి ముందుకు వెళ్ళిపోయింది. రాముని చెంత హనుమంతునిలా తాతగారు చెప్పేది జాగ్రత్తగా వినసాగాడు వెంకటపతి అతి వినయాన్ని ప్రదర్శిస్తూ. ఇది ఇలా ఉండగా ఆనంద్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. అద్దం ముందు కూర్చున్న ఆనంద ముఖంలో ఆందోళన తప్ప ఆనందమైనది మచ్చుకంగా లేదు. అతని మదిలో ఇప్పుడు ఎన్నో అనుమానాలు. తాజాగా అతన్ని పీడిస్తున్న అనుమానం ఏమిటంటే మూతి మీద మీసాలు సరిగ్గా ఎదగడం లేదు. తల మీద జుత్తు ఒత్తుగా నల్లగా నిగనగలాడుతుంది. కానీ మూతి మీద మీసాలు కలుపు మొక్కల్లా, కంకులు రాచిన వరి మొక్కల్లా ఉన్నాయి. ఈ మధ్య బొంబాయి నుంచి వచ్చిన ఆంగ్ల సినిమా పక్షపత్రికలో చూశాడు, బాల్డ్ ఈజ్ బ్యూటీ అని. బట్టతల అయిన కొందరు సినీ ప్రముఖులు సెక్స్ అనుభవాలు కూడా చదివాడు. బట్టతల వారికి సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ఓ ప్రముఖుడు వెలిపించిన అభిప్రాయం ఆనంద్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది. అరకిలో నవ్వులు తన తల మీద పోస్తే ఒక్క గింజ కూడా కిందకు జారదు అంటే తనకి సెక్స్ సామర్థ్యం అంతగా లేదని తెలిసిపోతుంది. ఆ ఆర్టికల్ చదివిన వారు ఎవరైనా తన జుత్తు చూస్తే తన సెక్స్ సామర్థ్యాన్ని అంచనా వేయడం అంత కష్టం కాదు. దానికి తోడు మూతి మీద మీసాలు కొజ్జ అని చెప్పేస్తున్నాయి. సెక్స్ విషయమై ఏ పత్రికలో ఏ ఆర్టికల్ వచ్చినా జాగ్రత్త చేసే ఆనంద్ ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో తనకే అర్థం కాక అయోమయ స్థితిలో పడిపోయాడు. మూతి మీద ఉన్న ఆ మీసాలను ఉంచాలా? తీసేస్తే కొత్తగా జుత్తు నల్లగా ఏపుగా వస్తుందేమో అన్న రవ్వంత ఆశ, అసలు రాదేమో అన్న కొండంత అనుమానం. మహాభారత్ టీవీ సీరియల్లో సెకండ్ రూపం కళ్ళ ముందు మెదిలింది. ఇక తట్టుకోలేకపోయాడు. అలాగే నగ్నంగా నేల మీద కూలబడ్డాడు. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడవసాగాడు. అలా ఏడుస్తూ ఆ ఏడుపులోనే నిద్రలోకి జారుకున్నాడు. ఇక శిరీష విషయం చూద్దాం. మల్లె చెండులో మందారంలో అమ్మాయిల మధ్య శిరీష సన్నటి మెటల్ ఫ్రేమ్తో బిగించిన తెల్లని కళ్ళద్దాల వెనుక మెలమెల మెరిసే కళ్ళు. ఆ కళ్ళల్లో ఎవరినో సాధించాలన్న తపన, సాధించగలన్న ధీమ. అయితే ఆమె ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయదు. అందువల్లనే ఇంతకాలం నితిన్ని దెబ్బకు దెబ్బ తీయగలుగుతోంది. నితిన్ చేత ప్యాంటు ఊటదీస్తానని సవాలు వేసింది. అది ఎంతటి కష్టమైన పనో ఆమెకు తెలియంది కాదు. అయినా సవాలు సవాలే. నువ్వు తొందరపడ్డావేమో అన్నది కనుక ఇద్దరి మధ్యన నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ. పరాగ్గా ఉన్న శిరీష తుళ్ళిపడి చూసింది. ఏదో అన్నావు అన్నట్టుగా ల్యాబ్ ఇన్సిడెంట్ తర్వాత ఏదో జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టు నీవు నితిన్ చేత ప్యాంటు ఊడదీస్తానని సవాలు చేశావు. కనుక నితిన్కి నాతో పంతం కానీ నిన్ను ఇన్సల్ట్ చేయడు. నో, ఇన్సల్ట్ కాదు, టీజ్ చేశాడు. ఎస్, టీచ్ చేశాడు. అందుకే అతనికి నేను ఒక లెసన్ టీచ్ చేయబోతున్నాను. ఇదేమిటో నీకు తెలుసా అంటూ పుస్తకంలోంచి ఓ కవర్ తీసింది. నితిన్ని నలుగుల్లో నవ్వులు పాలు చేసే టైం బాంబ్ అది. ప్రేమలేఖ రాసావా? లేదు. కత్తి లేకుండా, రక్తం చెందకుండా గుండె కోసి కన్నీటి రుచిని చూపించబోతున్నాను. తొందరపడుతున్నావేమో, అతను అంత తొందరగా నిన్ను నమ్మడు.
పులి లాంటి మగవాడైనా ఆడపిల్ల దగ్గర పిల్లి పిల్లలా మారిపోతాడు, చూస్తావుగా. అలా మాటల్లో మునిగిపోయి బస్టాప్ చేరుకున్నారు. కానీ కనకకి టెన్షన్గా ఉంది. శిరీష ఆ ప్రేమలేఖని ఎలా అందిస్తుందో, దాన్ని పట్టుకుని నితిన్ ఎంత అల్లరి చేస్తాడో అని. అందరి దృష్టి నితిన్ శిరీషులపైనే ఉంది. ఈ విషయంలో ఒకే ఒక వ్యక్తికి మినహాయింపు, అతడు ముకుంద్. ఎక్కడో దూరాన ఉండి అనుక్షణం తనను శాసిస్తున్న, తన జీవిత పైదాన్ని నిర్దేశిస్తున్న రాయడమ్మ మీద ఉంది. తాను ఆడపిల్లలతో పరిచయం పెంచుకోవాలి, వారిని మత్తు పదార్థాలకి బానిసలను చేయాలి. వారిని రాయడమ్మకు అప్పగిస్తే అతడు వారి మీద వ్యాపారం చేస్తాడు. ప్రేమ పేరుతో తనేం చేయబోతున్నాడు, తనపై తనకే అసహ్యం వేసింది. సరిగ్గా అదే సమయంలో నితిన్ శిరీషుల వైపు ఆసక్తిగా చూస్తున్న, అందరినీ గమనిస్తున్న కనక దృష్టి ముకుంద్ దగ్గర ఆగిపోయింది. బస్టాప్ పరిసరాలతో అక్కడ ఉన్న వ్యక్తులతో తనకేం సంబంధం లేనట్టు అన్యమనస్కంగా ఉన్న అతడిలో సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఏదో తెలియరాని ఆకర్షణ ఆత్మీయత ఆమెను అతడి వైపు లాగింది. అంతలో సిటీ బస్సు రానే వచ్చింది. బస్సు ఎక్కాలన్న ఆదుర్దాలో కొందరు, కావాలని మరికొందరు సిటీ బస్సు ఎక్కడానికి త్రుక్కిసలాట సాగించారు. రాసుకుంటూ పూసుకుంటూ బస్సు ఎక్కడం, క్షమాపణలు చెప్పడం మామూలే. రోజు జరిగే తంతుకు భిన్నంగా జరిగింది ఈవేళ. అయితే ఈరోజు ఆ పని చేస్తున్నది గర్ల్స్, లీడ్ చేస్తున్నది శిరీష. ఆ రోజు నితిన్ వైట్ ప్యాంట్లో వైట్ షర్ట్ టక్ చేసుకున్నాడు, బ్లాక్ బెల్ట్. ఆ సందడిలో శిరీష ఓ సన్న పని చేసింది. పుస్తకంలో సీల్డ్ కవర్ తీసింది, మూల కొద్దిగా చించి అతడి బెల్ట్కి షర్ట్కి మధ్య గుచ్చింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. అప్రయత్నంగా వెందిరిగి చూశాడు నితిన్. మొన్న జువాలజీ ల్యాబ్లో ఫైరమ్ ఆథ్రోపాడ్ స్కార్పియన్ని ఆడపిల్ల జాకెట్లో విడిచాను కదా, టిట్ఫట్ అట్లాంటి దెబ్బకు దెబ్బ, అదే ఆథ్రోపాడ్ జాతికి చెందిన కాలజర్ని వదలవలసిన చోట వదిలాను, అతడి మాత్రకి వినిపించేలా నెమ్మదిగా అంది. అంతే, అతడి గుండెల్లో బాంబులు పేలాయి. ప్యాంటులో కాలజరి కదలిక స్పష్టంగా తెలుస్తుంది. అది ముట్టుకుంటే పర్యవసనం ఎలా ఉంటుందో అతనికి తెలియంది కాదు. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అంటూ బస్సు ఆపమని గంట కొట్టాడు నితిన్. అమ్మాయిల్ని అబ్బాయిలు టీచ్ చేయడం, అలా గంట కొట్టడం ఆ బస్సులో మామూలే. అందుకే బస్ డ్రైవరు సీరియస్నెస్ పాటించలేదు. స్టాప్ స్టాప్ నితిన్ మరింత బిగరగా అరవడంతో అబ్బాయిలంతా అలర్ట్ అయిపోయారు. బస్ డ్రైవర్ బస్సు ఆపకు ముందే క్రింద దూకేసేవాళ్ళ ఫుట్బాట్ వైపు దారి తీశాడు నితిన్. కానీ అమ్మాయిలు దారి మూసేసి అతడి కిందకు దిగడానికి అవకాశమే కల్పించలేదు. ఇప్పుడు తన ఎదురుగా ఉన్నది అమ్మాయిలా అబ్బాయిలా అని ఆలోచించే స్థితిలో లేడు నితిన్. పద్మ వ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుల్లో అమ్మాయిని తప్పించుకుని ఫుట్బాట్ మీదకి వచ్చాడు నితిన్. సరిగ్గా అదే సమయానికి ఏం జరిగిందో అన్న ఆదుర్దాలో డ్రైవర్ బస్సుని స్లో చేశాడు. నెమ్మదిగా వెళ్తున్న బస్సు నుంచి నితిన్ కిందకి దూకనే దూకాడు. అతడి వెనకే బస్సు కూడా ఆగింది. అసలు ఏం జరిగింది అని అయోమయంగా చూస్తున్న అబ్బాయిని ఉద్దేశించి, ఏమిటలా సున్నం కొట్టిన గోడలా నిలబడ్డారు, వెళ్ళండి, ఏం జరిగిందో చూడండి అంటూ దబాయించింది శిరీష. ఆ అమ్మాయికి జనం బిలబిలమంటూ బస్సు దిగారు. నితిన్ వెనక పరిగెత్తారు. రోడ్డు పక్కన చెట్ల చాటున వెళుతున్న నితిన్ తన వెనకే వస్తున్న అబ్బాయిని చూసి మరింత వేగం అందుకున్నాడు. విషయం తెలియని అమ్మాయిలు అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు. ఇంతకీ ఏం చేసావు, శిరీష చెవి దగ్గర గుసగుసలాడింది కనక. కాళ్ళ జరిని ఒకదాన్ని పట్టుకున్నాను, కవర్లో పెట్టి సీల్ చేశాను. పోటుగాడు నీట్గా టక్ చేసుకుని బస్సు ఎక్కాడుగా, ఆ కవర్ను కొద్దిగా చించి అతడి బెల్ట్ వెనుక చొప్పించాను. కాళ్ళ జరిగా కన్నం ద్వారా ప్యాంట్లోకి వెళ్ళింది, అది సంగతి. అప్పటికాని మిగిలిన అమ్మాయిలు కూడా అర్థం కాలేదు జరిగిందేమిటో. యుక్తాయుక్తాలు మర్చిపోయాడు నితిన్. తన ముందు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారన్న విషయం గమనించే స్థితిలో లేడు. ప్యాంటు విప్పాడు. అప్పటికాని అబ్బాయిలకి బల్బు వెలగలేదు. అందరి ముందు నితిన్ చేత ప్యాంటు విప్పదీస్తున్న శిరీష తన పంతం నెగ్గించుకుంది. ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశారు కొందరు, దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో చూశారు మరికొందరు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.